వ్యత్యాసం లేకుండా భేదాభిప్రాయం లేకుండా ఒకే మాటతో ఒకే విశ్వాసంతో జీవించటంలో శక్యత ఉంది. అందుకే ఈరోజు దేవుడు మనందరినీ కూడా రెండో పట్టణంలో గుర్తు చేస్తున్నాడు, సహోదరి సహోదరులుగా ఎప్పుడైతే మనం సఖ్యపడి జీవిస్తామో దేవుని యొక్క దేవునికి మనం చవి చూస్తాం. అందుకే అసఖ్యత అనేది కేవలం బాహ్యంగా మనకు బయట మాత్రమే వేరే వారితో సఖ్యత మాత్రమే కాదు, మనలో మనకు సఖ్యత ఉండాలి. అంటే మన ఆలోచనలు, మన విధానములు, మన జీవితంలో ఎప్పుడైతే ఈ సఖ్యత అనేది మన మనస్సుకు, మన యొక్క శరీరానికి, మన యొక్క జీవితానికి ఉంటూ ఉందో అదేవిధంగా వేరే వాళ్ళతో మనం సఖ్యపడి జీవించగలం. వేరే వాళ్ళతో మనం సఖ్యపడి జీవించినప్పుడు దేవునితో మనం ఎప్పుడు కూడా దగ్గరగా జీవించగలం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ తోటి సహోదరులను ప్రేమిస్తే నువ్వు దేవుని ప్రేమించగలిగాను, నీ తోటి సహోదరులను క్షమిస్తే దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు అని ప్రలోక చెప్పబడి మనం చెప్పి ఉన్నా. ఇదిగో మా మిత్రుల యొక్క తప్పులు మేము క్షమించినట్లు మమ్మల్ని కూడా మేము క్షమించమని, అంటే ప్రతి ప్రార్థనలు కూడా ప్రతి విశ్వాసములు కూడా సఖ్యత అనేది మన జీవితంలో ఉండి దేవుని యొక్క దేవుడు అధికంగా మనం పొందుతా ప్రేమైనటువంటి పెట్టాము. సఖ్యత పొందాలి అంటే కేవలం మన యొక్క శక్తి సరిపడదు, దేవుని యొక్క దేవుడు చాలా అవసరం. దేవుని ఆస్తులుగా ఉన్నప్పుడు మనం సఖ్యపడి జీవించగలం. కాబట్టి దేవుని పరిపూర్ణలో దేవుడు మనకు ఒక గొప్ప అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. అభిషక్తుల ద్వారా దేవుడు ఇచ్చేటటువంటి దీవెనలు సఖ్యపడి జీవించడానికి, ఒకరినొకరు క్షమించుకొని జీవించడానికి దేవుడు ఇచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదం దేవుని యొక్క పవిత్రాత్మవరం. కాబట్టి ఈరోజు ప్రత్యేకముగా అభిషక్తులుగా ఇదిగో మన మధ్యలోకి వచ్చి పూజన సమర్పిస్తున్నటువంటి ఫాదర్ బాలరాజు గారు ఈ గ్రామంలో ఎన్నో విధాలుగా సేవలు చేసి ఈరోజు అదే కృతజ్ఞతతో తిరిగి రావటం అనేది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వరం. చాలామంది గురువులు ఉంటారు, చాలామంది మన మధ్యలో ఉంటారు, కొంతమంది మాత్రమే తిరిగి వచ్చి మన కోసం పూజలు సమర్పిస్తారు. కాబట్టి ఈరోజు బాలరాజు చేసేటటువంటి ఒక ప్రార్థన, మీ జీవితాల్లో సఖ్యపడి జీవించేటటువంటి కుటుంబంలో ఒకరితో ఒకరు సఖ్యపడి, సంఘంలో సఖ్యత కలిగి జీవించి, దేవునితో ఒకరితో ఒకరం అందాన్ని ఏర్పరచుకొని జీవించేటటువంటి వరాన్ని దయచేయమని ప్రార్థిద్దాం. అందుకు ఒక ముఖ్యమైనటువంటిది మన పాపం గురించి దేవుడు మనం క్షమించినప్పుడే ఈ సఖ్యత మాత్రమే ఉంది. కాబట్టి ఏ క్షణంలో అయితే దేవునికి మనం విరోధంగా జీవించినట్లయితే, జీవిస్తున్నట్లయితే మరొకసారి ప్రభుత్వం ప్రభుత్వ సంఖ్యపడి జీవించినటువంటి వారిని దయచేయమని రెండు మనసుతో పశ్చాత్తాపంతో దేవుని అడుగుతూ యోగ్యమైన సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చును గాక. ప్రార్థనలను ఆలకింపు, నీ సహాయము లేనిచో
బలహీన పడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారముగా జీవింపగలిగినట్లు అనుగ్రహింపును. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము నిర్గమకాండము 19వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు. వారు రెఫైదీము నుండి ముందునకు సాగిరి సినాయి ఎడారి చేరుకుని పిలప అతడిని కొండకు ఎదురుగా విడుదల చేసేది. మోషే కొండనెక్కి దేవుని కడకు వెళ్ళను. దేవుడు కొండ నుండి అతడిని పిలిచి నా ఈ మాటలను యాకోబు సంతతియందు ఇశ్రాయేలులకు వెల్లడింపు. నేను ఐగుప్త దేశీయులను ఏమి చేసినో మీరు కనుగొనగా చూసిరి. గరుడ పక్షి తన పిల్లలను రెక్కల మీద మోసుకొని పోవడట్లే నేను మిమ్మల్ని మోసుకొని వచ్చి నా కడకు చేర్చుకుంటానని మీకు బాగుగా తెలియదు. దీన్ని బట్టి మీరొకటి గమనింపు, మీరు నా మాటలని నా నిబంధనను శ్రద్ధగా పాటించినచో సకల జాతుల వారిని మీరే నా వారు, నా సొంత ప్రజలు అవుతులు. ఈ భూమండలమున నాదే కదా, మీరే నాకు యజత రూప రాజ్యములు, మీరే నా పవిత్ర నా పవిత్రవి ఇవే అని. ఇది ప్రభు వాక్కు. పునీత పౌలు గారు రోమీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 6వ వచనం నుండి 11వ వచనం వరకు. 2వ పట్టణం పునీత పౌలు గారు రోమీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 6వ వచనం నుండి 11వ వచనం వరకు. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున భక్తిహీనుల కొరకే క్రీస్తు మరణించెను. ఎందువలన నీతి మందిని కొరకు కూడా ప్రాణమునిచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్వ పురుషుని కొరకే ఒకడు తన ప్రాణమునిచ్చుటకై సిద్ధపడనేమో, కానీ మనము పాపాత్మమై ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకే మరణించడం బట్టి దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. ఆయన దేవుని అనుగ్రహం నుండి ఆయన మనల్ని ఇంకను ఎంతగా ప్రేమి రక్షించినో కదా. మనము శత్రులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణం ద్వారా తమతో సమాధాన పరచుకొనవచ్చు. మరి ఇప్పుడు దేవునితో సమాధానం పరపబడి వారమై ఆయన జీవించడంను బట్టి ఎంతోగానో రక్షింపబడును. అంతేకాదు ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానం పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునితో ఆరాధించుము. ఇది ప్రభువాక్కు. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము వచనములు 36 మరియు 10వ అధ్యాయము 8వ వచనము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనము మరియు 10వ అధ్యాయము 8వ వచనం. నిస్సాయిగులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెలవలై చెదరియున్న జన సమూహము చూచి ఆ కరుణామయుడి కడుపు తరిగిపోయేను. వ్యాధిగ్రస్తులను స్వస్థపరుపుడు, మరణించిన వారిని జీవంతో లేపుడు, కుష్టి రోగులను శుద్ధులుగా గావింపుడు,
దెయ్యములను వెళ్ళగొట్టుడు. మీరు ఉచితముగా పొందితేరి ఉచితముగానే వసుగుడు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ముందుగా ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి విచారణకర్తలు మత్యాస్ ఫాదర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన నన్ను పోయిన నెల 31వ తారీఖున మరియు తల్లి పండుగ రోజున వస్తే ఇంకా ఘనంగా చేపిస్తాను, నువ్వు రా అన్నారు. కానీ నాకు సమయం అనుకూలం కాకపోయినందున ఘనంగా రావడం వల్ల రాలేకపోయాను. కానీ ఫాదర్ గారికి మళ్ళీ వెంటనే ఫోన్ చేసి సాధారణంగా ఈ వారిని వస్తానంటే ఆయన రా మోస్ట్ వెళ్తామని చాలా ప్రోత్సాహాన్ని ఇస్తే మరి ఆయన నన్ను దివ్య పూజ బలికి ఆహ్వానించారు. కాబట్టి ముందుగా నేను ఫాదర్ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకరోజు ఇలాగే ఫాదర్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగారంట, ఏమని ఈ ప్రశ్న వేశారు, మీకు దివ్య పూజ బలి జరిగేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏమి మీకు చాలా ఇష్టం, మెయిన్ పార్ట్నర్ కదా కొంతమంది ప్రసంగం అని, కొంతమందికి లేకపోతే గడి పూజ అని, కొంతమందికి స్టార్టింగ్ లో ప్రారంభం అయ్యే ఇంటర్ అయితే ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాంటి అడుగుతున్నప్పుడు కొంతమంది ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తూ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తూ ఉన్నారు. ఒకళ్ళేమో పదవి ప్రసంగం చాలా బాగుందని, ఒకళ్ళేమో అర్పణ గీతం ద్వారా జరిగేటువంటి కార్యక్రమం చాలా బాగుందని ఇలా ఒక్కొక్కరు చెప్తూ ఉంటే చిత్త చివరిగా మామ మరి నీకేం ఇష్టం అని ఫాదర్ గారు ఆ మామను అడిగారు. ఒక మామ ఉందంట అతి ఇటు చూస్తూ ఫాదరంగా నాకు చివరి పాటు సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి అన్నారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము దేవుడు సర్వాంతర్యాన్ని సర్వాన్ని సృష్టించినటువంటి వాడు. మీ అందరికి అర్థం కాదు, జోక అర్థం కాదు, నాకు అర్థమైంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, పోయిన శుక్రవారం మనమందరం కూడా ఒక గొప్ప పండుగ కొనియాడా. ఏంట పండుగ? ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, యేసు తీరు హృదయ మహోత్సవాన్ని. మనం ఇంట్లో మొట్టమొదటి ప్రాముఖ్యతను వస్తుంది క్యాలెండర్స్ పెట్టుకుంటున్నప్పుడు మొట్టమొదట సీక్రెట్ హార్ట్ యేసు తిరు హృదయ అనేటువంటి పిక్చర్ పెట్టుకుంటాం. తర్వాత ఏం పిక్చర్ పెట్టుకుంటాం? రెండో ప్రాముఖ్యత జరిగిస్తాం, యేసు తిరు కుటుంబంలో దానికి ఇస్తా ఉంటాం. ఇంకా మూడవ దానికి ఇంకా అన్ని విధాల క్యాలెండర్స్ మనం ఇస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క పెళ్ళ. ప్రాచీనటువంటి కాలంలో ఈ పండుగ శుక్రవారం మాకు చాలా ఘనంగా జరిపేటటువంటి వాళ్ళు. కానీ ఆధునిక కాలం ప్రస్తుత కాలంలో ఈ రోజు కొనియాడుతూ ఉన్న ఈ పండుగను కూడా మనం, అంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఈరోజు మనం మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన వారిని ప్రపంచంలో అన్ని జాతుల నుండి తన సొంత ప్రజలుగా ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? ఇస్రాయేల్ ప్రజలని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే చాలా మందికి కూడా ఆశ్చర్యం కలిగించవచ్చు, ఆ ఇస్రాయేల్ ప్రజల ద్వారా ఆయన ఐగుప్తు నుండి వారిని విముక్తి కలిగేశాడు. అదే విధముగా సీనాయి పర్వతం యొక్క నుండి మోషే ద్వారా వారితో ఒక నిబంధన ఏర్పాటు చేసుకుని వారిని యాజక ప్రజలుగా ఎంచుకున్నారు. ఇక్కడ ఒక పాయింట్ మనం అందరం కూడా రైజ్ చేస్తే, ఎందుకు దేవుడు ఈ ఇస్రాయేల్ ప్రజలపై ఇట్టి అనురాగం చూపిస్తూ ఉన్నాడు? చాలా మంది ప్రజలు ఉన్నారు అక్కడ, ఉన్నటువంటి ఎంతో మంది ప్రజలు ఉన్నారు, కానీ ఎందుకని దేవుడు ఇస్రాయేల్ ప్రజల మీద ఎంత మమకారం చూపిస్తూ ఉన్నాడు? దేవుడు అనేటటువంటి వాడు యావత్ ప్రపంచాన్నంతటిని కూడా ప్రేమించాలి, కానీ ఎందుకని కేవలం ఇస్రాయేల్ ప్రజలు ప్రేమిస్తూ ఉన్నాడు? అదంతా ఓకే, ఎందుకని ప్రేమిస్తూ ఉన్నాడు?
వారి సమస్త జనుల కంటే విస్తారంగా ఉన్నారా? వాళ్ళకు చాలా తక్కువ, ఇస్రాయల్ ప్రజలు చాలా తక్కువ, వాళ్ళకంటే ఎక్కువ మంది వారు ఉన్నారు. లేకపోతే వారికి అంగబలం ఉందనా? లేకపోతే వారికి ఐశ్వర్యం ఉందనా? లేకపోతే వారికి ఐశ్వర్య సిరి సంపదలు ఇవన్నీ కూడా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయనా? ఇవన్నీ కూడా ఏమి లేవు. కానీ ఎందుకని? దేవుడు ప్రార్థన చేశారు. దేవుడు వారందరినీ కూడా ప్రేమించాడు. ఇక్కడ ఇంకొక పాయింట్, ఎందుకని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ప్రేమించాడు? ఎందుకని దేవుడు కేవలం ఇశ్రాయేల్ ప్రజలను ప్రేమించాడు? దేవుడు అనేటటువంటి వాడు అందరినీ ప్రేమించాలి. కానీ దేవుడు అనేటువంటి వాడు ఎందుకని ఇశ్రాయేల్ ప్రజలను ప్రేమించగలడు? మనందరికీ ఒక ఆందోళన కలగచ్చు, దేవుడు పక్షపాతం చూపిస్తున్నాడు ఒకవేళ చెప్పాలంటే. ఎందుకు కేవలం ఏమైనా ప్రేమిస్తున్నాడంటే ఆలోచన అందరూ కూడా రైజ్ చేయొచ్చు. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డారా, ఆయన ఎటువంటి పక్షపాతం లేనటువంటి, ఎటువంటి పక్షపాత బుద్ధి లేనటువంటి వ్యక్తి దేవుడు. ఆయన అందరినీ కూడా సరి సమానంగా చూసేటటువంటి వాడు. ఎందుకంటే ఆయన మానవులందరినీ కూడా ప్రేమించాడు. అందుకనే ఎంతగా ప్రేమించాడంటే దేవుడు యొక్క లోకాన్ని ప్రేమించి తన యొక్క ఏకైక కుమారుని యొక్క లోకానికి పంపించాడు. అంత ప్రేమను మనకు కనబరుస్తున్నాడు ప్రేమటువంటి దేవుని యొక్క బిడ్డారా. అందుకని మానవులందరి రక్షణార్థం ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా ఒక సాధనంగా ఏర్పరచుకున్నాడు. ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా ఒక సాధనంగా ఏర్పరచుకున్నాడు. వారి కొరకు ఒక ప్రణాళికను ఏర్పరచుకుని దాన్ని ఇస్రాయేల్ ద్వారా నెరవేర్చాడు ప్రేమటువంటి దేవుని యొక్క బిడ్డలారా. అందుకని ఈ ప్రజల ద్వారా ఆయన ప్రపంచంలో జాతులన్నిటినీ తన వైపు ఆకర్షించదలిచాడని ఈరోజు మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాము. ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా మానవులందరికీ ఒక ప్రజాప్రతినిధులు. ఎందుకంటే వారు చక్కనంగా ఉన్నారు. ఏ విధంగా అయితే యాజకుడు దేవునికి మధ్య ఏ విధంగా అయితే మోషే ప్రవక్త ఉన్నాడో, యాజకులు ఏ విధంగా ఉన్నారో, అదే విధంగా ఈ ఇస్రాయేల్ ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు. వారి ద్వారానే ఈరోజు ఈ యొక్క యాజకత్వం ఏర్పడింది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక విధంగా చెప్పాలంటే ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా మధ్యవర్తులు. ఎందుకని దేవుడు అసలు ప్రేమ అంటే ఏంటి? యేసు తిరుహృదయం అనే మనం పండుగ కొనియాడుతూ ఉన్నాం కదా, హృదయాన్ని ప్రేమకు చిహ్నంగా అదేవిధంగా ప్రేమకు స్థానంగా మనం దర్శిస్తాం. అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే తెలియదా? ఒకరోజు ఒక ముసలివాడు ముసలమ్మ వాళ్ళ ఇంటికి అతిథి వచ్చాడు. వాళ్ళ ఇంటికి ఒక అతిథి వచ్చినప్పుడు మనం కూడా స్వామిలో వచ్చిన కానీ అమ్మగారు వచ్చినప్పుడు కానీ అతిథి మర్యాదలు చేస్తూ ఉంటాం. ఒక టీఎం లేకపోతే ఏ విధంగా అతిథి గౌరవ మర్యాదలు చూపిస్తూ ఉంటాం, అవునా కదా? అదేవిధంగా ప్రేమైనటువంటి దేవునికి పెట్టారా, ఈ ముసలమ్మ ముసలాని ఇంటికి ఒక అతిథి వచ్చాడు, కుర్రవాడు వచ్చాడు. కుర్రవాడు వచ్చి ఈ ముసలివాడికి 80 సంవత్సరాలు ఉన్నాయి, ఈ ముసలమ్మకు ఒక 60 సంవత్సరాలు ఉన్నాయి. తర్వాత ఆ కుర్రవాడి ఇంటికి వచ్చినప్పుడు ఆ కుర్రవాడితో మామూలుగా ఈ ముసలాయన తన యొక్క భార్యతో అంటూ ఉన్నాడు, ఏమని, బంగారం ఒక గ్లాసు నీళ్లు తీసుకుని వచ్చి ఇవ్వమ్మా అని. ఏమండి, బంగారం ఒక గ్లాసు నీళ్లు తీసుకుని వచ్చి ఇవ్వమ్మా అని అన్నారండి. ఆ చూస్తున్నటువంటి కుర్రాడు బెత్తరపోయాడు. తర్వాత మంచినీళ్ళు తాగిన తర్వాత మరి కొంతసేపు గురికన్నా ఒక గ్లాసు టీ ఇవ్వమ్మా అని మళ్ళీ మరోసారి రెండోసారి తన యొక్క ముసలమ్మతో అనుకున్నాడు. మూడోసారి కూడా ఇలాగ చిట్టికన్నా ఇలా ముద్దు ముద్దు పేరుతో పిలుస్తున్నాడు. అంట ముద్దు ముద్దు పేరుతో పిలుస్తూ అంటే ఈ వచ్చినటువంటి అతిథి వాటి ఏం చేయాలో అర్థం కావాలి. ఏంటి ఎంత ప్రేమను తన యొక్క భార్య మీద చూపిస్తూ ఉన్నాడు అని ఆత్మ తట్టుకోలేక ఆ ముసలమ్మ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో అడిగానంట. అసలు వయసు తప్పనప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, నా వయసు ఒక 40 సంవత్సరాలు ఉంటాయి బాబా అన్నాడు. సరే మరి మామ వయసు అంత అన్నప్పుడు మామ వయసు ఒక 60 సంవత్సరాలు అంటే ఇంత ప్రేమను ఎలా చూపిస్తూ ఉన్నావు, ఎంత గౌరవ మర్యాదలతో ఎంత ముద్దు ముద్దు ప్రేమలతో పిలుస్తూ ఉన్నావు, ఎంత ప్రేమ ఎంత వయసు వచ్చినా కూడా అని అడుగుతున్నప్పుడు ఆ తాత ఒకసారి లోపల చూశాడు. లోపలికి చూసి ఏం చూశాడు,
కుమార్తె లోపలికి వెళ్ళిందా లేదని చూసి అప్పుడు అన్నాడంట, నన్ను చూసి ఒక లుక్కిచ్చి దానిని నేను ప్రారంభంలో గురువులు మాకు వివాహం జరుగుతున్నప్పుడు చాలా దాన్ని ఏమని పిలిచానంటే దాని పేరెట్టి చాలా సంతోషంగా పిలిచేవాడిని, చాలా ముద్దుగా పిలిచేవాడిని. తర్వాత నుండి 2-3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దాని పేరు గుర్తు లేక ఏమని పిలుస్తున్నాడంట, ఏమని పిలుస్తున్నాడంట, బంగారం గుజ్జుకన్నా ఇది డిఫరెంట్ పేరుతో పిలుస్తున్నాడు. ప్రేమేటువంటి సహోదరి సహోదరులారా, అందుకని మనం కూడా మురిసిపోకూడదు. చాలా మంది ఇటువంటి ప్రేమలు ఎవరి దగ్గర చూస్తూ ఉంటాం, ప్రేమికుల దగ్గర చూస్తూ ఉంటాం. వారు కానీ లేకపోతే ఆమె కానీ నేను బంగారం లేకపోతే చిట్టి కానీ ఏది పిలిచారా, వాళ్ళని పేరు మర్చిపోయాను నాకు. అందుకని తల్లిదండ్రులు కూడా మాకు ఏమని పెట్టారు, ఒక పేరు పెట్టారు, అవునా కదా. తల్లిదండ్రులు అనేటటువంటి వారు నాకు పేరు పెట్టారు. నేను నీకు పేరు పిలిచి పెట్టానంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను అర్థం, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అర్థం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎంత ప్రేమ అని అనుకున్నాడు ఆయన. ఇటువంటి ప్రేమ చూపించేటటువంటి వ్యక్తి కాదు మన దేవుడు, అనంతమైనటువంటి ప్రేమ. అందుకనే దేవుని యొక్క ప్రేమ ఎంతంటే అనంతమైనటువంటిది. ఆయన ప్రేమకు హద్దులు లేనటువంటిది, అడ్డంకులు లేనటువంటిది, అపారమైనటువంటి ప్రేమ ఆయన ప్రేమ. అంత ప్రేమ ఆయనకు మానవుల మీద ఉంది కాబట్టి తన యొక్క ఏకైక కుమారుణ్ణి లోకానికి పంపించాడు. అంత ప్రేమ ఆయనకు ఉంది కాబట్టి దేవుని ప్రేమ ఇంతంత ప్రేమ కదండి, మానవులు చూపించేటువంటి ప్రేమ కదండి, అనంతమైనటువంటి ప్రేమ, అపారమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమకు అడ్డే లేదు, కొలతే లేదు. అందుకని ఒకసారి ఒక వ్యక్తి, ఒక భక్తుడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని అడుగుతున్నాడట, ప్రభు నీకు నా మీద ఎంత ప్రేమ ఉంది అని అడుగుతున్నప్పుడు అప్పుడు దేవుడు చెప్పాడంట, ఇదిగో తన యొక్క 2 చేతులు చాచి, ఇదిగో 2 చేతులు చాచి సిలువ మీద మరణాన్ని చెవి చూచగల అంత ప్రేమను చూపిస్తున్నామని యేసు ప్రభు చెప్పాడు. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, కాబట్టి అంత ప్రేమ ఈ రోజు మనకి దేవాది దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ప్రేమను చూపించడమే కాకుండా తన కుమారుని యొక్క లోకానికి పంపిస్తూ ఉన్నాడు. అందుకని యోహాను సువార్త 10:11 చూస్తూ ఉన్నాం, ప్రభు మన కొరకు ప్రాణం పోయడానికి తన ప్రాణాలనే ఎక్కడ బలిగా అర్పించాడు, సిలువలో. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఆయన అలా చేసింది మన పుణ్యాత్ములను కాదు, ఆయన యొక్క ప్రాణాన్ని అర్పించింది లేకపోతే మన పుణ్యాత్ములను కాదు, లేకపోతే ఆ ప్రేమకు, ఆ దేవుని యొక్క ప్రేమకు అర్హులు అని కాదు. ఎందుకంటే మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే క్రీస్తు ప్రభు సిలువలో మరణించాడు. రోమాపురపురుషుడు రాసిన లేక 5:8 రోమీయులకు 5:8 మనం పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించాను. ఇదే ప్రేమ అంటే, యేసయ్య ప్రేమ అంటే ఇదే ప్రేమ అనేటువంటి దేవుని యొక్క బిడ్డలారా. మరి మన దృష్టిలో ప్రేమ ఏంటి, మన దృష్టిలో ప్రేమ ఏంటి? ఒకరోజు మనమందరం కూడా ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో బాగా ఓడి ఉపయోగించారు. ఉపోద్ఘాతంలో ఏంటో ఓళ్ళు ఏముండాలి, ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఎఫెక్ట్లు వచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా, లేకపోతే రోగాలు వచ్చినా, బాధ వచ్చినా, మనలో ఏముండాలి, మనలో ఏముండాలి, సత్యత ఉండాలి. ఆ సత్యత ఉన్నప్పుడే మనలో ఉన్నది ఎంత కోపం ఉన్నా సరే, ఎంత ద్వేషం ఉన్నా సరే, ఎంత కర్వం ఉన్నా సరే, ఇవన్నీ కూడా తగ్గబడతాయి. ఈ సత్యత ద్వారా మనకు ప్రేమ అనేది ఏర్పడుతుంది. మొట్టమొదటిగా ఈ ప్రేమ అనేది ఏర్పడింది. ఈ గొడవలన్నీ కూడా పరిష్కారానికి, ఈ గొడవలకు పరిష్కారం ప్రేమే. అందుకనే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరం కూడా పరలోకరాజ్యంలో చేరాలంటే ముందు మనకు ఏముండాలి, ఇక్కడ ఈ లోపంలో ప్రజలతో మన మధ్య మనకు ఏముండాలి, సఖ్యత ఉండాలి. సఖ్యత అంటే మనం ఖచ్చితంగా దేవుని రాజ్యంలో చేరుతాం. ఒకరోజు ఒక మంచి సమన్వయం ఉండాలి. ఒక వ్యక్తి ప్రయాణంలో పోతూ ఉన్నారు, మార్గ మధ్యంలో ఒక వ్యక్తి ప్రయాణంలో పోతే 3 వ్యక్తులు ఆ వ్యక్తిని 3 వర్గాలకు చెందినటువంటి వారు ఉన్నారు. ఆ వ్యక్తి దగ్గర వాళ్ళు కొట్టి వారి దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అంతటిని కూడా దొంగలించి తీసుకుని వెళ్ళిపోయారండి. మొదటి వర్గానికి చెందినటువంటి వారు దొంగలు. దొంగలకు దగ్గరండి
దమలుతుంది నోచుకోవడం. వీడు ఎవరికైనా సహాయం చేస్తాడా? సహాయం చేయడు. ఎవరి దగ్గరనన్నా లాక్కుంటాడా? లాక్కుంటాడు. అందుకే వీడి ఫిలాసఫీ ఏంటంటే, నాది నాదే, నీది కూడా నాదే. ఏంటండి, నాది నాదే, నీది కూడా నాదే, ఇది వీడి ఫిలాసఫీ. వాడు మార్గం అంతమంతటువంటి ఆ వ్యక్తి దగ్గర వాడి దగ్గర కొట్టి లాక్కుని దోచుకెళ్ళిపోయారు. ఇంకా రెండో వర్గానికి చెందినటువంటి వారు ఎవరు? యాజకులు, అర్చకులు. వీళ్ళు సహాయం చేశారా? సహాయం చేయలేదు. మరి వీళ్ళు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా వాళ్ళ దగ్గర జనం తీసుకున్నారా? అది కూడా చేయలేదు. వీళ్ళు సహాయం కూడా చేయలేదు, వాళ్ళ దగ్గర కూడా తీసుకోలేదు. యావత్ ప్రపంచంలో చాలా మంది కూడా ఈ వర్గానికి చెందినటువంటి వారే. క్రైస్తవులైనటువంటి వారు, క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు ఎవరు కూడా దొంగతనం చేయరు. ఎందుకంటే దొంగతనం చేస్తే అమ్మో దేవుడు శిక్షిస్తాడేమో అన్నటువంటి ఒక నిశ్వాసం ప్రతి ఒక్క మానవంలో ఉంది. అవునా కదా? అవును, ఇది వాస్తవం, జగమలిగినటువంటి సత్యం. ప్రతి ఒక్కరికి భయాందోళన ఉంది. ఒకవేళ కానీ తప్పు చేస్తే దేవుడు క్షమించడు. అందుకనే వీరు దొంగతనం చేయలేదు. అందుకనే ఈ యాజకులు, అర్చకులు వీరు తీసుకోలేదు, సహాయం కూడా చేయలేదు. ప్రపంచంలో ఈ వర్గానికి చెందినటువంటి వారే. రోడ్డు మీద పడిపోయినటువంటి వారి మనం మాకు ఏమైనా సహాయం చేస్తామా? అమ్మో చేయమండి, వాళ్ళ దగ్గర చేయమండి, మరి వాళ్ళ దగ్గర తీసుకుంటామా? అది చేయమండి. మాది మాదే, మీది మీదన్నటువంటి అంటాం. అందుకనే వీడి ఫిలాసఫీ ఏంటంటే, నాది నాదే, వీడి సహాయము చేయడు, తీసుకున్నా తీసుకోడు. కాబట్టి వీడి ఫిలాసఫీ ఏంటి? నాది నాదే, నీది నీదే, నాది నాదే, నీది నీదే. ఇంకా మూడో వర్గానికి చెందినటువంటి వాడు ఎవడు? మంచి మంచి సమరీయుడు. వీడు ఎప్పుడు కూడా సహాయం చేసేటటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా ఆపదలో ఆదుకునేటటువంటి వ్యక్తి, 10 మందికి తన యొక్క తనకున్నదంతా పెట్టేటటువంటి వ్యక్తి ఈ మంచి సమరీయుడు. సో వీడి ఫిలాసఫీ ఏంటంటే, నీది నీదే, నాది కూడా నీదే, నీది నీదే, నాది కూడా నీదే. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండో వాళ్ళ బుద్ధి నాది నాదే, నీది కూడా నాదే. తర్వాత లేవీయులు, తర్వాత యాజకులు, అర్చకులు వీళ్ళ బుద్ధి నాది నాదే, నీది నీదే. ఈ మంచి సమరీయ బుద్ధి ఏంటి? నీది నీదే, నాది కూడా నీదే. గమలా చెప్పండి అందరూ కూడా చెప్పండి, మరి గట్టిగా చెప్పండి. ఏమయ్యానండి? దొంగవాళ్ళు చెప్పండి అన్నది అంతేనండి. దాన్ని అర్థం చేసుకుంటారు. అందుకని మీకు ఇక సఖ్యత లేదు, ప్రేమ లేదు, మీ యొక్క ఆలోచనలన్నీ బయట ఉన్నాయనుకోండి. కేవలం మీ శరీరం మాత్రమే ఉంది. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, నాది నాదే, నీది కూడా నాదే, నాది నాదే, నీది నీదే, నీది నీదే, నాది కూడా నీదే. చెప్పండి, ప్రపంచంలో ప్రాక్టీస్ చేయడం మంచిది. ఇక్కడ ఏమి మనం ప్రాక్టీస్ చేయడం మంచిది? ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము చాలా మంది కూడా ప్రపంచంలో ఈ యొక్క రెండో వర్గానికి చెందినటువంటి వారంగానే ఉన్నామండి. ఎవరికి కూడా సహాయం చేయము, ఎవరి దగ్గర కూడా తీసుకోము. అటువంటి అలాంటప్పుడు మనం దేవుని యొక్క రాజ్యంలోకి మనం ఎలా ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా. అందుకనే సేవకులకి దేవుడు ఎంతో ఎంతగా ప్రేమించాడంటే మామూలుగా ప్రేమించలేదండి. అంతగా ప్రేమించుతారు. కుమారుణ్ణి పంపించి మన అందరి కూడా రక్షణ దయచే, రక్షణ కోసం, రక్షణార్థం దయచేయడానికి తన కుమారుని యొక్క చావుకి కూడా సిద్ధపడ్డాడు. అందుకని మనం చూస్తూ ఉన్నాం. అసలు ప్రేమ అంటే ఏంటి? అసలు దాకా చదువుతున్నాం. ప్రేమ అంటే ఏంటి? మొదటి కొరింథీయుల గురించి రాసినటువంటి మొదటి లేఖలో 13వ అధ్యాయంలో పౌలు గారు చాలా చక్కగా చెప్పారు, ప్రేమ సహనం కలది. ఏంటండి? ప్రేమ సహనం కలది, ప్రేమ దయ కలది, ప్రేమ దయ కలది. ప్రేమకు అసూయ ఉంటుందా? గర్వం ఉంటుందా? దాంభం ఉంటుందా? అమర్యాద ఉంటుందా? స్వార్థం ఉంటుందా? కోపం ఉంటుందా? ఇవన్నీ ఉంటాయా ప్రేమకి? ఉండవని ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా,
ప్రేమ లక్షణాలను పౌలు మహర్షి చాలా చక్కగా వర్ణించాడు. కానీ ప్రేమ అంటే ఏమిటో సరిగ్గా చెప్పలేదు. పౌలు గారు ఏమీ చెప్పలేదు ప్రేమ అంటే ఏమిటో. ప్రేమ యొక్క లక్షణాలు చెప్పాడు కానీ అసలు ఆయనటువంటి ప్రేమ అంటే ఏంటో చెప్పలేదు. ప్రేమ అంటే సహోదరి సహోదరులారా, మనం ప్రేమకు ఎన్ని నిర్వచనాలు చెప్పినా అసలైనటువంటి నిర్వచనం ఒకటే, ఏంటది ఏంటది? ప్రేమంటే పొరుగు వారికి దేవుడే. ఇదే నిర్వచనం. ఈ నిర్వచనం తప్ప మాత్రమే చెప్పడం. ప్రేమకు ఎన్నో నిర్వచనాలు చెప్పాలి కానీ ప్రేమ అంటేనే దేవుడు. ఈ నిర్వచనం ఎక్కడ వేస్తారు? తిరిగి సహోదరి సహోదరు. అందుకనే మొదటి యోహాను 4:16 గ్రంథం చాలా చక్కగా పలుకుతూ ఉంది. ఏమని? దేవుడు ప్రేమై దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడే ప్రేమ. దేవుడంటేనే ప్రేమ. దేవుడే ప్రేమ. దేవుడు ప్రేమ కనుక కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించి కుమారుని పంపించాడు మన కోసం. అందుకే సువార్త పఠనంలో కూడా మనం చూస్తూ ఉన్న ప్రేమటువంటి దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభు తన యొక్క 12 శిష్యులను ఎన్నుకొని వేద ప్రచారానికి పంపిస్తూ ఉన్నాడు. ఈ 12 శిష్యులు ఒక నూతన యాజక ప్రజలకు పునాది అన్నమాట. ఏ విధంగానైతే యేసు క్రీస్తు నూతన మోషే అయితే ఈ 12 శిష్యులు కూడా, ఈ యొక్క మనం చూస్తూ ఉన్నాం 12 శిష్యులు కూడా నూతన యాజక ప్రజలకు ఒక పునాది. అందుకని పూర్వవేదంలో మోషే ప్రవక్త ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడిగా ఉంటూ అటు దేవుడికి ఇటు ఎవరికి ప్రజలందరికీ కూడా ఒక మధ్యవర్తి అనమాట. మధ్యవర్తిగా ఉంచు ఒక యాజక ప్రజలుగా పరిశుద్ధులుగా ఉండడానికి తోడ్పడినట్లే ఇప్పుడు నూతన మోషే అయినటువంటి క్రీస్తు భగవానుడు తన యొక్క 12 శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఎన్నుకుంటూ ఉన్నాడు 12 శిష్యులను? ఈ యొక్క 12 శిష్యుల యొక్క పని ఏంటి? వాళ్ళ వర్క్ ఏంటి? సువార్తను బోధించడం. యేసు ప్రభు యొక్క లోకానికి వచ్చి తన యొక్క పరిచర్య ఎవరితో ప్రారంభించాడు? తన యొక్క 12 శిష్యులను ఎన్నుకొని తన యొక్క సువార్త పరిచర్యను ప్రారంభించగలిగినటువంటి దేవుని యొక్క బిడ్డలారా. అందుకని ఈ యొక్క డిసైపుల్స్ వీళ్ళ యొక్క ఈ యొక్క శిష్యుల యొక్క పని ఏంటంటే దేవుని వాక్యాన్ని బోధించడం, రక్షణ ప్రణాళికను వారికి తెలియచేసి దేవుని చిత్తానుసారంగా జీవించడానికి వారు ప్రజలకు తోడ్పడటానికి యేసు ప్రభు తన యొక్క 12 శిష్యులను ఎన్నుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవునికి మానవునికి మధ్య వర్తులైనటువంటి యాజక జీవితం జీవిస్తూ ఈ 12 శిష్యులు కూడా యాజక జీవితం జీవిస్తూ దేవుని వైపు తిప్పుతూ ఉంటారు. ఎవరిని? ఈ ప్రజలందరినీ కూడా. ఇదే వాళ్ళ డ్యూటీ అండి, ఇదే వాళ్ళ బాధ్యత. అందుకనే యేసు ప్రభు కూడా వాళ్ళకి అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క బాధ్యతలు శిష్యులకు అప్పగిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. అందుకనే దీన్ని మనం గ్రీక్ పదంలో చూస్తూ ఉన్నాం. మతాథియస్ అంటే లర్నర్, నేర్చుకునేటటువంటి వాడు. ఎప్పుడు కూడా శిష్యుడు అనేటటువంటి వాడు ఎవరి దగ్గర నేర్చుకోవాలి? గురువు దగ్గర. గురువు దగ్గర తనకి హితబోధన నేర్చుకుని ఆ నేర్చుకున్నటువంటి దానిని ప్రజలకు బోధించాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు శిష్యులకు ఎంత బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాడు, ఎంత గౌరవప్రదమైనటువంటి బాధ్యతలు యేసు ప్రభు తన యొక్క శిష్యులకు అప్పగించడం ఈరోజు మనం చూసేసిన చాలా చక్కగా చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఒకరోజు ఇలాగ పూజ జరుగుతూ ఉంటే పూజ అయిన తర్వాత కొంతమంది పాపం పాడేటటువంటి పిల్లలు ఎంతకు వచ్చి పట్టుకొచ్చి విచారణ గురువుని అడుగుతున్నారంట. ఒక ప్రశ్న ఇస్తారంట, ఏమని? ఫాదర్ గారండి ఆసియం చర్చిలో చందాబాబు వస్తాడా లేకపోతే
ఉదాహరణ స్వభావం చూపిస్తా ఉన్నాం. చాలా ఆత్మ పరిశీలి చేసుకోవాలి. అందుకని
దేవుడికి కేవలం అంటే పిచ్చి, ఎనలేనటువంటి పిచ్చి, మామూలు పిచ్చి కాదండి. దేవుడికి పేదలు అంటే అంత పిచ్చి, ప్రేమ. ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరండి? అత్యంత ధనవంతుడు ఎవరు? అంబానీ అని, అంబానీ అని పేర్లు ఉన్నాయి కదా. చెప్పినటువంటి వారికి ఈ ప్రపంచంలో అతి కావాలి ఎవరు? చూడండి, మా ఆయనకే వస్తే ప్రతి ఒక్కరికి కూడా, నాకు మీకు అందరికీ కూడా ఎవరి పేరు గుర్తు పెట్టుకుంటున్నా మనం? సరేది, ఇంకా చూపులు కలుగుతారు. ఈ జానేశ్వరంలో ధనవంతుడు ఎవరండి? స్వాములు అన్నారు, స్వాములు అసలే కాదు. ఎవరండి ధనవంతుడు? చెప్తే మళ్ళీ బాగుంటుంది, మళ్ళీ ఏం చెప్తామనుకుంటారు మనసులో. ఈ జానేశ్వరంలో కేవలం ఎవరండి? మేమే కేవలం. ప్రేమైనటువంటి సోదరి సోదరులారా, ప్రతి ఒక్కరు కాదులేనండి, నేను కాదులేనండి, ప్రతి ఒక్కరు కాదులే. ప్రేమైనటువంటి సోదరి సోదరులారా, దేవుడు కూడా ఇష్టపడేటువంటి వారిని ఎవరు ఇష్టపడతారంటే, ఎవరు ఇష్టపడుతున్నాడు దేవుడు కూడా? పేదవుల్ని ఇష్టపడుతున్నాడు. బైబిల్ ప్రకారంగా చూసేయమంటారా? చూడండి, లూకా శుభవార్త 16:18 చూసుకోమంట. చదవండి, లూకా శుభవార్త 16:19 ఏంటి? ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యం విందులతో వినోదాలతో అతని వాకిట ఎవరున్నాడండి? లాజరు అనేటటువంటి ఒక నిరుపేద. ఆ బైబిల్లో ధనవంతుడి పేరు చెప్పండి. ధనవంతుడి పేరుందా? ధనవంతుడికి ఊరుందా? తన పేదవాడికి పేరుందా? ఊరుందా? ఊరు పేరు లేకపోకుండా ధనవంతుడు చేస్తే ఆ ఊరు పేరు ఇచ్చినటువంటి ఎవరికి ఇస్తున్నాడు దేవుడు? పేదవాడికి ఇస్తున్నాడు. పేరినటువంటి దేవుని యొక్క పెద్దలారా, నేను పిలుస్తూ ఉన్నాను, పేరెట్టి పిలుస్తూ ఉండడం అంటే నేను ఇష్టపడుతున్నాను అర్థం. నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని అర్థం. ప్రేమైనటువంటి దేవునికి పెట్టినారా ఈరోజు? ఎందుకని దేవుడికి పేదలంటే ఇష్టం అంటే, పేదవాడు కూడా ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడతాడు? పేదవాడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడతాడు? దేవుడి మీద ఆధారపడతాడు. నాకు అన్ని సమస్తములు కూడా దేవుడే. కానీ ధనవంతుడు ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాడు? పట్టు వస్త్రాలను ధరించి ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాడు? లోకం మీద ఆధారపడుతూ ఉన్నాడు. అందుకనే పేదాడంటే దేవుడికి ఇష్టం. ఒకరోజు ఒరిస్సాలో పెరిగినటువంటి దేవునికి వెళ్ళారా, ఇల్లు ఆసుపత్రి వెళ్తున్నప్పుడు అలసిపోయి ఒక మూల కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత అమ్మ త్వరగండి అని తయలైపోతున్నప్పుడు, త్వరగారండి ముందు చేస్తాను, త్వరగారండి తయలైపోతున్నప్పుడు ఒక ఆమె వచ్చిన తర్వాత లోపల ఉన్నటువంటి తన యొక్క బంధువులు చూపిస్తుందేమో అనుకుని కూర్చున్నా. ఎందుకంటే నాకు భాష రాదు, ఆమె కూడా భాష రాదు. కానీ నేను గురువుగా నన్ను చూసి గమనించింది, నన్ను చూడటం చెప్తే చూసింది. ఎందుకంటే అక్కడ నువ్వు గ్రామాలకు కూడా వెళ్తున్నప్పుడు అంగీ వేసుకో, సిమెంట్ రాసుకుని వెళ్తూ స్టోర్ వేసుకుని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత స్టోర్ వేసుకుని ఆస్తులు వెళ్తాం. లేకపోతే ఆర్ఎస్ లేకపోతే ఏదైతే డినామినేషన్ మా తాగా లేదంటారు. చాలా దేవుళ్ళు అడ్డం పెట్టేశారు. అందుకనే ఇప్పుడు కూడా పాదలకు నేను ఆశ్చర్యపోయాను. మనం గ్రామానికి వెళ్తున్నప్పుడు పాదలు మనం ఎన్ని చేసుకోవాలి కదా, ప్రజలతో ప్రోత్సహించడం మాట్లాడే తెలుసుకోవాలంటే ఇక్కడ సిచ్యువేషన్ అలా ఉంది. ఆదరించక ముందు పాదగాన్ని కూడా చంపేశారు. కాబట్టి అది ఇప్పుడు 1999 పాదగాన్ని చెప్పినప్పుడు ప్రేమ దేవునికి పెట్ట ఆ సంఘటన గుర్తి బాగా చెప్పారు. ఈ విధంగా మనం వెళ్తూ ఉంటే సార్ ఇల్లు ఆశ్రయించడానికి వెళ్తూ ఉంటే అలసిపోయి కూర్చున్నప్పుడు నేను చెప్తే చెప్తాను ఫైనల్ దర్శనం ఉన్నాయి. ఇల్లు ఆశ్రయించి చెప్తున్నప్పుడు ఇంకా ఎవరన్నా వస్తారేమో అని వేట్ చేసి కూర్చున్న సోఫాలో స్వీటి స్వీటి త్వరగా త్వరగా వెళ్ళిపోతారని ఆ ఒరిస్సా భాషలో చెప్తుంటే ఎప్పుడైనా దేవునికి పెట్టారా ఎవరు వచ్చారో తెలుసా? కుక్కు వచ్చింది. ఎవరిచ్చారో తెలుసా? కుక్క వచ్చింది. చూడు మనుషులు ఎవరికి పేర్లు పెడుతున్నారు? ఒక్కరు కూడా జంతువులు కూడా పేర్లు పెడుతున్నారు. అప్పుడు మనసులో అనుకున్నారు కోపం వచ్చింది ఏం చేస్తాం? సహనం కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు అదిగా చెప్తున్నాడు కోపం మనకు ప్రేమ ఉండాలి,
ప్రేమ కి కోపం ఉండదు, గర్వం ఉండదు, అహంకారం దేవుడు చెప్తున్నాడు కదా, ఇంకేమనుకోకుండా జస్ట్ ఇల్లు అసలు అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి దేవుని యొక్క పిల్లలారా. రోజు దేవుడు మనకి దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి మనకు అపారమైనటువంటి ప్రేమలు, మనకు అనంతమైనటువంటి ప్రేమలు చూపించి ఒక లోకానికి ఏకైక వారిని పంపించాడు. కాబట్టి పవిత్రమైనటువంటి దివ్య పూజ బలులు మనం కూడా ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాలు ఎంతో మంది వీళ్ళు అనారోగ్యస్తులందరికీ కూడా ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి.
Thank you.
పావన పితా నీవు నిక్కముగా పవిత్రుడవు నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము ఏనైనా నీ కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు ప్రపంచ మాధ్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్త సమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలందరితో పిలుచుచున్నావు కావున ఓ ప్రభువా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచా బ్రతిమాలుచున్నాము ఈ విధమున ఇవి మా ప్రభువులు నీ కుమారుడనైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చూచూ మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము ఇది మీ కొరకు అప్పగింపబడను శరీరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చూచూ మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును దీనిని ద్వారా
మమ్మునితో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటురా దయచూపుము. అతడు మమ్మల్ని నీకు నిత్యార్పణగా రూపొందించిన గాక నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన పునీత జోజఫ్ గారితోనూ పునీత అసిస్సిపుర ఫ్రాన్సిస్ వారితోనూ పునీత బాప్తిస్మ యోహాను గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మమ్మ మోక్ష భాగ్యమునకు వారసులను చెల్లిము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవహిత సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువ, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమందరికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతి మార్చున్నాము. ఈ లోకంలో యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా జైరావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను నేను సంపాదించుకున్నటువంటి ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ యుద్ధను దృఢపరచుము. నీ చిత్త ప్రకారం నీ సమూహమున చేరిన లేని ప్రజల మనవులను ఆలకిపోము. దైవల తండ్రి, నలు దేశాల చదివిన బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుతాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యొక్క లోకంలో వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుతాము. మీను మా చెట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకున్నారు.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకపాలకుడు గారి ప్రభువా మాకై స్తుతము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకపాలకుడు గారి ప్రభువా మాకై స్తుతము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకపాలకుడు గారి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తమును మనకు నిత్య జీవన దయచేయును గాక.
समर्पित मरी तल प्रति
ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడి కొరకు అడిగినందుకు మరొకసారి అందరి కోసం ప్రార్థించమని కోరుతున్నాను.